మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసలు ఏం జరుగుతోంది? జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య పదవికి గండం కలగనుందా? జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య వారి తండ్రి అయ్యప్ప వారి అన్న భార్గవరావును కలిసి జవహర్ నగర్లో అనేక కుంభకోణాలు చేస్తున్నారనే ముఖ్య ఉద్దేశంతో మేయర్ పదవి నుంచి కావ్యను దించే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు బయట వినిపిస్తున్నాయి. జవహర్ నగర్ లోని 28 మంది కార్పొరేటర్లు 4 కోఆప్షన్ సభ్యులు కలిసి మేయర్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమే జవహర్ నగర్ లో కార్పొరేటర్ శాంతి, కోటేష్ గౌడ్ భర్త కోటేష్ గౌడ్ కబ్జాకు గురి చేసిన భూముల్లోనే మేయర్ కి తెలియకుండా రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారా? ఇదిలా ఉండగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కొరకు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల ముందు రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకునే కోటేష్ గౌడ్ అక్రమ సంపాదనతో ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్న అతని భార్య శాంతి కోటేష్ గౌడ్ ని మేయర్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తనకు మద్దతు తెలిపే ఒక్కొక్క కార్పొరేటర్ కి 10 లక్షలు ఇవ్వడానికి బేరం కుదుర్చుకున్నట్టు సమాచారం. అదే కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న మేయర్ కావ్య పరిస్థితి ఏమిటి? మేయర్ పదవి గనక కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ ని వరిస్తే జవహర్ నగర్ లో భూ కబ్జాల పర్వం ఇంకా కొనసాగే అవకాశం లేకపోలేదు. మరోవైపు జవహర్ నగర్ లో మంచి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో నుంచి కార్పొరేటర్ గా ఉన్న నిహారిక గౌడ్ పేరు కూడా మేయర్ పదవి రేస్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కోటేష్ గౌడ్ అనే వ్యక్తిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు నమోదయ్యాయి. ఇతను ప్రభుత్వ, ప్రైవేట్, దిల్, హుడా, డిఫెన్స్ భూములను అమాయక ప్రజలకు అమ్ముతూ ధనార్జన ధ్యేయంగా సామాన్యులను మోసం చేస్తున్నాడు. గతంలో జవహర్ నగర్ మాజీ ఉప సర్పంచ్ గా పనిచేసిన రాఘవులు గారి మొదటి కుమారుడు రామకృష్ణ మరియు రెండవ కుమారుడు కూడా జవహర్ నగర్ లో అనేక భూములను కబ్జాలకు గురి చేస్తూ అక్రమ సంపాదన ధ్యేయంగా బ్రతికారు. వారి అండ కోటేష్ గౌడ్ కి ఉండడమే ఇందుకు కారణం. మాజీ ఉప సర్పంచ్ రాఘవులు గారి రెండో కుమారుడిపై అల్వాల్ పోలీస్ స్టేషన్ లో బైకులు, కార్లు దొంగతనాల కేసులు చాలానే నమోదయ్యాయి. అదేవిధంగా రామకృష్ణపై కూడా అనేక పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. అవి ప్రస్తుతం నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కార్పొరేటర్ శాంతి కోటేష్ గౌడ్ కి అతని భర్త కోటేష్ గౌడ్ చేస్తున్న అక్రమ దందాలు తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? 2018లో జరిగిన ఎన్నికల్లో 28 మంది కార్పొరేటర్లు వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను, వారిపై ఉన్న కేసుల వివరాలను, ఎలక్షన్ డిక్లరేషన్ అప్డేట్లను తెలంగాణ ఎన్నికల కమిషన్ పరిశీలించాలని, దాని వలన అప్పటి నుంచి ప్రస్తుతం వరకు వారి ఆస్తుల విలువ ఎంత మేరకు పెరిగిందో అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల కమిషన్ ని కోరడం జరుగుతోంది. ఇలాంటి కబ్జాదారులకు మేయర్ పదవి కట్టబెట్టకుండా జవహర్ నగర్ లో మంచి రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి ధైర్యంగా ముందుకు వస్తున్న కార్పొరేటర్ నిహారిక గౌడ్ ని మేయర్ గా ఎన్నుకోవాలని 24/7 ఆంకే న్యూస్, సత్యకామ్ న్యూస్ తరపున కోరడం జరుగుతోంది.